సెహరి, హర్ష్ కనుమలి, రాస్పెట్ ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాం. పొద్దున్నే 2-3 థియేటర్స్ తిరిగాము. చాలా బాగుంది రెస్పాన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఆడియన్స్. ఇంతకంటే ఏం చెప్పాలో తెలియట్లేదు మాకు ఇప్పుడు. థియేటర్లో మేము ఫీల్ అయింది అంటే అప్పుడే చెప్పుకుంటే నాకు నిజంగా మాటలు కూడా వచ్చేవి కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై టీమ్. నా బంగారం నాకు మంచి కథ ఇచ్చాడు, ఎరక్ కొట్టేసాం ఆ కథతో. ఈరోజు అందరూ మేము బిలీవ్ చేసింది, ఈరోజు ఆడియన్స్ మేము రైట్ అని ప్రూవ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్. ఎందులోనూ కాంప్రమైజ్ కాకుండా తీయడం వల్ల ఈరోజు వాటి గురించి ప్రతి దాని గురించి మాట్లాడుతున్నారు ఆడియన్స్. అండ్ ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మా పర్ఫార్మెన్స్ మన వల్ల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు, కామెడీ టైమింగ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన థియేటర్లో ఉంది అంటున్నారు. అంటే అది మేము ఎక్స్పెక్ట్ చేసింది లిటరల్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే లిటరల్గా మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు కొంచెం ఎమోషనల్గా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీడియా మిత్రులందరికీ. మీరందరు సినిమా చూసారు, ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడే మాకు తెలిసింది ఏంటంటే వైజాగ్లో షోస్ పెంచుతున్నాడు, కాకినాడలో ఫుల్ అయింది థియేటర్. అండ్ ఇవాళ రెస్పాన్స్ ఆడియన్స్తో చూసేసరికి ఎక్కడ లేని కిక్ వచ్చింది అబ్బా. అండ్ నేను చెప్తున్నాను, నిజం నేను ఒకటే చెప్పాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, మీరు నవ్వుకుంటూ బయటికి వెళ్తారు. ఇవాళ అదే అయింది, అందరు చాలా ఎంటర్టైన్ అవుతున్నారు అండ్ చాలా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ ఇట్స్ రియలీ నమ్మబుద్ధి కావట్లేదు, బికాజ్ 2 ఇయర్స్ జర్నీ మా అందరిది. అండ్ చాలా కష్టపడ్డాం, చాలా ఎఫర్ట్స్ పెట్టాం. అండ్ మీకు మా సినిమా క్వాలిటీ పరంగా కానివ్వండి, కామెడీ పరంగా కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ పరంగా కానివ్వండి, మ్యూజిక్ పరంగా కానివ్వండి, నేను చెప్తూనే ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ డెఫినెట్గా వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కానివ్వండి, ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. అండ్ మా సినిమా ఇప్పుడు థియేటర్స్లో ఉంది, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేసేస్తున్నాం. ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వచ్చేసింది, థియేటర్లకు వచ్చేయండి, షోలు పెరుగుతున్నాయి, రచ్చ లేపేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ గైస్. అండ్ ఇలానే మీరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.